కన్నుల పండువుగా జరిగే ఈ కోటి దీపోత్సవ వైభవం గురించి ఈరోజు మనం నిర్వహించుకోబోతున్నటువంటి శివాభిషేక అంతరార్థానికి సంబంధించి కార్తీక మాస దీపారాధన విశిష్టత గురించి చక్కటి ప్రవచనామృతాన్ని అందించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ వాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి వారు మీ అందరి కరతాళ త్వరల మధ్య వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి వారు ప్రియ ప్రియ భక్త బంధువులందరికీ కూడా మనవి మరి కాసేపట్లో మనం చక్కటి ప్రవచనామృతాన్ని వినబోతున్నాము అలాగే కాశీ స్ఫటిక లింగానికి సమస్త నదీ జలాలతో సహస్ర కలశాభిషేకాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం కోటి మల్లెలతో ఆ పరమేశ్వరుణ్ణి అర్చించుకోబోతున్నాం దయచేసి వేదిక ముందు భాగంలో ఉన్నవాళ్ళు కూర్చోవలసిందిగా మనవి ఈనాటి కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు డాక్టర్ వాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి వారిని ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం

सुंदरी मुपासे भारती करुणा पात्रो भारती पदभूषण भारती पदम भारती तीर्थ समाश्रये विद्या विनय संपन्नो वीतरागो विवेकिनो वंदे तत्वज्ञो विधुशेखर भारती భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర పరమ పవిత్రమైన ధామం శ్రీశైల మల్లికార్జునుడు కాశీ విశ్వనాథుడు ముగ్గురమ్మల మూలపుటమ్మ జగజ్జనని అష్టాదశ శక్తిపీఠములందు వెలసిన పరాభట్టారిక గోవర్ధన గిరిని ధరించినటువంటి శ్యామసుందరుడు ఇలా సకల దేవతలు ఒకచోట ప్రత్యక్షమై ఆ చతుర్దశ భువన బ్రహ్మాండములకు పైన ఉన్నటువంటి కైలాసాన్ని భూమి మీదికి తీసుకొని వస్తే ఆ ఇలా కైలాసం ఎలా ఉంటుంది అనటానికి భక్తి టీవీ వారి ఈ కోటి దీపోత్సవమే ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం సంవత్సరం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేటువంటి పండుగ విశ్వవ్యాప్తమైనటువంటి తెలుగువారంతా వేయి కన్నులతో ఎదురు చూచేటువంటి పండుగ భక్తి టీవీ కోటి దీపోత్సవం మరి ఈ దీపోత్సవ వైభవం ఎలా ఆరంభమైంది అనేది కనుక ఒక్కసారి చూస్తే రెండు వేల పదమూడులో దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు ప్రస్తుతం సన్యాస స్వీకార సువర్ణోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి అపరశారదా స్వరూపులో శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి యొక్క అనుగ్రహంతో వారి సమక్షంలో ఆరంభమైనటువంటిదే ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవం ఇవాళ ఇంత అంగరంగ వైభవంగా జరుగుతోంది అనటానికి జగద్గురువులైనటువంటి భారతీతీర్థ మహాస్వాముల వారి యొక్క అపారమైనటువంటి అనుగ్రహ విశేషమే ఇవాళ ఈ వైభవానికి కారణం అలాగే వారి శ్రీచరణముల యొక్క ఆదేశ ఆశీస్సులను ఆ రోజు అందుకొని ఆ దివ్యమైనటువంటి జగద్గురువుల యొక్క కృపా కటాక్ష వీక్షణ వైభవాన్ని పొందినటువంటి మా నరేంద్ర చౌదరి గారు రమాదేవి దంపతుల యొక్క దీక్షకు నిదర్శనమే ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవం అందుకే ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి వారంతా ఒకసారి కరతాల ధ్వనులతో భక్తి టీవీ వారికి ధన్యవాద సుమాంజలు తెలియచేస్తూ విశేషమైనటువంటి ఆధ్యాత్మిక ఉత్సవం ఎక్కడ చూసినా పరమాత్ముడి యొక్క దివ్యమైనటువంటి శోభ ఇక్కడ కాదు నేను వేరే రాష్ట్రాలకు వెళ్తే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు కూడా ఎదురు చూచేటువంటి అద్భుతమైనటువంటి పండుగ రానే వచ్చింది ఇది కార్తీక మాసం మొదటి రోజు ఈరోజు ఈరోజు ప్రాతకాలమే కార్తీక స్నానాదులతో శివ కేశవ దివ్య మహోత్కృష్టమైనటువంటి ఆరాధన అన్ని చోట్ల ఆరంభమైంది భగవంతుడి యొక్క విలాసం ఏమిటి అంటే కలియుగంలో మనమందరం కూడా తెలుసుకోవలసినటువంటి మాట భగవద్గీతలో భగవానుడు చెప్పినటువంటి మాట అది అందరూ గమనించాలి ఆచరించాలి విశ్వాసంతో నమ్మాలి ఏమిటి అది

కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వర ఒక చిన్న దృష్టాంతం మీకు చెబుతా అద్భుతమైనటువంటి ఒక సంపన్నుడి ఇంట్లో భాగవత కథ జరుగుతోంది భాగవత సప్తాహం ఆ భాగవత సప్తాహాన్ని చెబుతున్నటువంటి పండితుడు ఎంతో రమణీయంగా భాగవతాన్ని వర్ణిస్తున్నాడు నిగమ కల్పతరో అమృత్రవో పిబత భాగవత రసమాలో ముహో రసికా భావుకాహ ఆ కృష్ణ వైభవం కృష్ణ లీలా విలాస విన్యాసం ఇలా దీక్షగా సాగుతోంది ప్రవచనం ఈ ప్రవచనం చెబుతున్నటువంటి సమయంలో ఒక దొంగొచ్చాడు ఆ ఇంటికి ఆ రోజు ఆ భాగవత సప్తాహాన్ని చెప్పేటువంటి పండితుల వారు యశోదమ్మ యొక్క కథ చెబుతూ ఆ బాలకృష్ణుడి యొక్క లీలా విశేషాలను వర్ణిస్తూ యశోదమ్మకు కలిగినటువంటి కృష్ణుడు ఎలా ఉన్నాడు మామూలుగా లేడు దేవకీ దేవి కనులారా వీక్షించినటువంటి కృష్ణవర్ణన భాగవతం దశమస్కంధం బాలకమం బాలకమంబుజో అద్భుతం అన్నాడు వ్యాస భగవానులు భాగవతంలో ఆ కృష్ణావతారం ఒక అద్భుతం ఒక విశేషం ఏమిటి విశేషం అంటే స్వామివారి ఆవిర్భావమే విశేషం శంఖ చక్ర గద పద్మ వనమాల విభూషితుడై నవనీత కోమల శ్యామల దివ్య సుందర వదనారవింద సౌందర్య స్ఫూర్తివంతమైనటువంటి రూపంతో ఆ నంద గోకులాన్ని పరవశింపచేస్తూ అవతరించినటువంటి నవనీత చోరుడు గోకుల ధీరుడు శ్రీకృష్ణ పరంధాముడి యొక్క ఆ రూపవర్ణన చేస్తూ ఆయనకు పెట్టుకున్నటువంటి ఆభరణాలు చేతికి కంకణాలు మెడలో వేసుకున్నటువంటి సువర్ణ ఆభరణాలు కాళ్లకు పెట్టుకున్నటువంటి గజ్జలు మొలగు పెట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి నెమలిపించం వడ్డానం అలాగే చెవులకు పెట్టుకున్నటువంటి వజ్రముల యొక్క దివ్యమైనటువంటి కుండలములో చేతులకు పెట్టుకున్నటువంటి కంకణాలు అంగదాలు ఇలా శ్యామసుందరుడి యొక్క నవనీత సౌందర్య స్వరూప విశేష ఆభరణ దివ్య స్ఫూర్తిని తనివి తీరా వర్ణిస్తూ ఉంటే ఈ దొంగ వింటున్నాడు ఆ కథంతా కథ అయిపోయింది ఈ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళేటప్పుడు దొంగ వచ్చాడు ఏమయ్యా నీవు ఇంతసేపు వర్ణించినటువంటి ఆ నగలు వేసుకున్న బాలకృష్ణుడు ఎక్కడ ఉంటాడో నాకు చెప్పు ఈ దొంగను చూసిన భయపడినటువంటి పండితుడు చెప్పినాడు అయ్యా ఆ బాలకృష్ణుడు ఆ నగలు వేసుకున్న బాలకృష్ణుడు ఇక్కడ లేడు బృందావనంలో యమునా నది తీరంలో సంధ్యాకాల సమయంలో గోధూలి ముహూర్తంలో ఆయన సంచారం చేస్తూ ఉంటాడు గోధూలి ధూసరిత కోమల గోపవేశం గోపాల బాలకశతీ అనుగమ్యమానో అక్కడికి వెళ్తే కనిపిస్తాడు అని చెప్పి తప్పించుకున్నాడు ఈ దొంగ బృందావనానికి బయలుదేరాడు యమునా నది తీరానికి పరిగెత్తి వెళ్ళాడు వీడి ఆశ ఏమిటి అంటే నగలు వేసుకున్న బాలకృష్ణుడి యొక్క ఆభరణాలను దోచుకోవాలి ఇది వాడి యొక్క ఆలోచన అందుకే వాడు చెప్పినటువంటి ఆ పండితుడు చెప్పినటువంటి లక్షణాలను బట్టి ఈ దొంగ సరాసరి నందగోకులానికి బయలుదేరినాడు నందగోకులానికి వెళ్ళేసరికి సాయంకాల సమయమైంది ఆ సమయంలో యమునా నది ఒడ్డున కూర్చొని చూస్తున్నాడు గోధూలి ముహూర్తం ఇంతలో ఇద్దరు పిల్లలు కనిపిస్తూ ఉన్నారు ఆ ఇసుక తిన్నెల మీద యమునా నది యొక్క అద్భుతమైనటువంటి ప్రవాహం యొక్క ఆ శబ్దముతో ఆ ప్రాంతమంతా రమణీయంగా ఉంటే ఆ గోధూలి సమయంలో గోవుల యొక్క అద్భుతమైనటువంటి గిట్టల నుంచి లేచినటువంటి దుమ్మంతా ఆకాశమంతా కప్పివేయగా ఆ మధ్యలోంచి నెమలి పించం పెట్టుకొని సుందరంగా అద్భుతంగా చిద్విలాసంగా మందహాసంతో సౌందర్యంతో రమణీయంగా కమనీయంగా దివ్య స్వరూపంతో నడుచుకుంటూ వస్తున్నటువంటి ఆ భాగవత సప్తాహమునందు వర్ణించబడినటువంటి ఆ బాలకృష్ణ స్వరూపము ఈ దొంగ ఎలా విన్నాడో అటువంటి స్వరూపం కలిగి అవే ఆభరణాలు కలిగి అంతే మాణిక్యముతో అంతే వైభవంతో నవనీత కోమల శ్యామల అద్భుత దివ్య సుందర వదనారవింద సౌందర్య స్వరూపముతో ఉన్నటువంటి ఆ కృష్ణ భగవానుడి యొక్క ఆ ఆగమనాన్ని చూచి దొంగ రెండు కన్లతో చూచి ఆశ్చర్య చకితుడైపోయాడు ఆహా ఏమి లావణ్యము కదా ఏమి సౌందర్యము కదా ఏమి సుందర స్వరూపము కదా అబ్బబ్బబ్బా కనులున్నందుకు ఈ రూపాన్ని చూడాలి కదా నోరున్నందుకు ఈ నామాన్ని కీర్తించాలి కదా దొంగైనటువంటి వాడి ఆలోచన మారింది భగవద్ దర్శనంతో వాడి హృదయమునందున్నటువంటి చోర బుద్ధి తొలగిపోయింది ఆ పరంధాముడి యొక్క స్వరూపాన్ని చూచినటువంటి వెంటనే వాడి కన్నుల్లో ఆనంద భాలు బయల్దేరాయి ఆహా ఏమి ధామము కదా ఏమి సుందర స్వరూపము కదా ఆ వ్యాస భగవానుడు వర్ణించినటువంటి కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుమం నాసాగ్రే నవమౌక్తికం ఎంత సుందరంగా ఉన్నాడు కదా ఈ బాలకృష్ణుడు ఆహా అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆ కొంటినో నమ్మం చూడకు వీరి మాటలో మతి నన్నీవు కొట్టంగా వీరి మార్గం ఘటించి చెప్పెదరు కాదే నిన్ హాస్యంధమ్ము ఆఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే అని యశోదమ్మ ముందు గోముగా నిలబడినటువంటి ఆ బాలకృష్ణుడి యొక్క సుందర స్వరూపాన్ని చూసినటువంటి దొంగ హృదయం మారిపోయింది నవనీత చోరుడి దర్శనంతో ఆ కఠినమైనటువంటి దొంగ హృదయము నవనీతములాగా కరిగిపోయింది భక్తనేటువంటిది ఆయన లోచి వచ్చింది ఆయనను చూచి దండం పెట్టాడో లేదో ఈ దొంగ యొక్క భుజం మీద బ్రహ్మాండమైనటువంటి ఆ నగలమూట కల్ కనిపించింది ఆశ్చర్యపోయాడు దొంగ తన చేతికి వచ్చిన నగలమూటను చూసుకున్నాడో ఎదురుగా ఉన్న పిల్లలు అంతర్ధానం అయిపోయారు ఆ నగలమూటను తీసుకొని భాగవత సప్తాహం చెప్పినటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చేసినాడు బ్రాహ్మణుడికి చెప్పాడు ఆహా స్వామి మీరు భాగవతంలో వర్ణించినటువంటి కృష్ణుణ్ణి నేను చూచా బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు నేను ఇన్ని రోజులు చూడలేదు వేల సప్తాహాలు చేశాను కానీ నాకు కృష్ణుడు కనిపించలేదయ్యా ఎంత అదృష్టవంతుడివి కదా ఎంత భాగ్యవంతుడివి కదా ఎంత విశేష అనుగ్రహం దొరికిందయ్యా నాకు చూపించవా దయచేసి అంటే ఆ బ్రాహ్మణుణ్ణి తీసుకొని బృందావనానికి వచ్చాడు దొంగ కానీ దొంగకు కనిపించిన కృష్ణుడు బ్రాహ్మణుడికి మాత్రం కనిపించలేదో అప్పుడు కనులార ఆనంద బాష్పాలు నిండిపోయి రోదనం చేస్తున్నటువంటి ఆ బ్రాహ్మణుడు ఆ కృష్ణదేవుడి యొక్క యమునా నది యొక్క ఆ ఇసుకలో కూర్చొని ఆ ఇసుకనంతా శరీరం మీద పోసుకుంటూ అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నట్ట కృష్ణ ఇన్ని రోజులు భాగవతం చెప్పిన నాకు నీవు కనిపించలే కాని ఒక దొంగకు మాత్రం కనిపించావే ఏమిటయ్యా నీ దయ ఏమిటయ్యా నేను చేసుకున్న పాపము అని కనుల నుంచి అలా కన్నీళ్లు వస్తూ ఉంటే భగవంతుడు ఒక మాట చెప్పినట్ట ఈ బ్రాహ్మణుడికి నాయనా నీవు భాగవతాన్ని కథగా మాత్రమే చెబుతున్నావు కానీ ఆ దొంగ నీవు చెబుతున్న భాగవతాన్ని యథార్థమని నమ్మినాడు నీవు వర్ణించిన వర్ణన యథార్థము అని గ్రహించినాడు అందుకే నీవు చెప్పిన భాగవతన్ నీకు కథ ఆ దొంగకో అది సత్యమైంది సత్యమున్న చోటే నేనుంటా కాబట్టి భగవంతుడు కేవలం కథగా చెబితే నీకు దొరకడురా భగవంతుడిని నమ్మాలి భగవంతుడిని ఆశ్రయించాలి శరణాగతి ధర్మంతో ఆ పుండరీకాక్షుడి యొక్క దివ్య పాదార్జములను హృదయములో దర్శించాలి అప్పుడే రా భగవత్ దర్శనమవుతుంది అని చెబితే ఆ రోజు నుండే ఎక్కడ భాగవతం చెప్పినా ఆ కృష్ణ దర్శనం చేస్తూ ఆ పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు అనేటువంటి కథ మీ అందరికీ ఎందుకు చెప్పాను అంటే ఎప్పుడు కూడా భగవంతుడు లేడు అని అనకండి భగవంతుడు దొరకడు అని అనకండి భగవంతుడే దొరుకుతాడు గుర్తు పెట్టుకోండి చాలా మంది అంటారు నా దగ్గరికి వచ్చి రోజు అంటారు స్వామి ఒకటికి డబ్బులు ఇచ్చా మోసపోయ్యా అన్నాడు ఒక ఒక అమ్మాయి వచ్చింది స్వామి నేను నా భర్త చేతిలో మోసపోయ్యా ఒక కొడుకు వచ్చాడు ఆయన అన్నాడు నా అన్నయ్య చేతిలో నేను మోసపోయ్యా రోజు ఎంతో మంది వచ్చి అడుగుతూ ఉంటారు స్వామి నేను మోసపోయ్యా మోసపోయ్యా కానీ మీ అందరికీ నేను చెబుతున్న వినండి ప్రపంచంలో మోసపోయిన ప్రతి వ్యక్తి దగ్గర ఉండేది నమ్మకమే నమ్మకమే మోసం చేస్తుంది గుర్తు పెట్టుకోండి నమ్మిన వాడే మోసపోతాడు కానీ ఇక్కడ చిన్న మాటకు మీరు తెలుసుకోండి ఏమిటి అంటే కేవలం మోసపోయింది మనిషి మోసం చేసిన వాడు కూడా మనిషే అక్కడ రెండు చోట్ల మనిషే ఉన్నాడు కానీ మీరు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే మీరు భగవంతుడినే నమ్ముతారో ఎప్పుడు కూడా నమే భక్త ప్రణశ్యతే భగవంతుడు మాత్రం నమ్మితే మోసం చెయ్యడు గుర్తు పెట్టుకోండి కాబట్టి నమ్మితే మోసం చెయ్యని వాడు ఈ జగత్తులో ఎవరైనా ఉన్నారా కేవలం ఒక్క భగవంతుడు మాత్రమే అందుకే నమ్మితే భగవంతుడినే నమ్మండి ఆయన కనిపించేదాకా వెంటబడండి కథలుగా నమ్మొద్దో రామాయణ భారత భాగవతాలు ఏవి కూడా కథలు కావు అవి యథార్థమైనటువంటి గాథలు ఈ ఆధ్యాత్మిక సంస్కృతిలో ఒక్కటే చెబుతున్న భగవంతుడిని నమ్మిన వాడు ఏనాడు కూడా నష్టపోలేదో నాటి నుండి నేటి దాకా నమ్మినవాడు ఎప్పుడూ బాగుపడ్డాడో బాగుపడనివాడు ఎవడు అంటే కేవలం భగవంతుణ్ణి నమ్మని వాడే ఈ లోకంలో కష్టపడుతూ ఉన్నాడు మీకు ఇబ్బంది వస్తే ఒక్కటే మాట నాస్తి త్వమేవ శరణం శరణమ్మ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వర స్వామి ఇంకెవ్వరు నాకు కాపాడేవారు లేదు నాస్తి నాకు ఎవ్వరూ లేరు త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్య ద్రవిడం త్వమేవ త్వమేవ సర్వం మమదేవ దేవ గుర్తు పెట్టుకోండి మానవ జీవితం వచ్చిందే భగవద్ అనుగ్రహంతో ఇవాళ మనం తింటున్నాం హాయిగా ఉంటున్నాం ఎంతో సంతోషంగా ఉన్నాం ఈ కర్మభూమి అయిన భారతదేశంలో పక్క దేశాలు చూడండి ఒక పక్కన చూస్తూ ఉంటే ప్రపంచంలో మిగతా దేశాల్లో ఎక్కడా లేనటువంటి సుఖము శాంతి ఆనందము వైభవము ఈ భారతదేశంలో మాత్రమే మనకున్నాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇంకా మార్పు రాబోతోంది భారతదేశంలో ఏమిటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది రహితుడు అప్రమేయ అనంత కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి ఆ రామభద్రుడు ఆ రామచంద్రుడు బండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణూన కోదండ కళాప్రచండ భుజ తాండవకి కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచును గడ కట్టి భేదిక దండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి అని కీర్తించినటువంటే రామభద్రుడు అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పురీ ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక జనవరి ఇరవై రెండవ తేదీన శృంగేరి జగద్గురువులు పెట్టినటువంటి భవ్యమైనటువంటి దివ్య ముహూర్తంలో అయోధ్యలోకి రామచంద్రమూర్తి అడుగు పెట్టి పట్టాభిషేకం చేసుకోబోతున్నటువంటి ఈ భారతదేశము మారబోతోంది రామభద్రుడి యొక్క దివ్య అనుగ్రహంతో మనమందరం పునీతులం కాబోతున్నాం గుర్తు పెట్టుకోండి వచ్చే సంవత్సరాలన్నీ భారతదేశానివే ఆధ్యాత్మికతయే గెలిచితుంది ఎప్పుడు కూడా మీ భక్తే మిమ్మల్ని కాపాడుతుంది ఆ భక్తిని వృద్ధిపొందింప చేసేట చెయ్యటానికి భక్తి టీవీ పెట్టినటువంటి ఈ కోటి దీపోత్సవం భక్తిని పెంపొందింపజేసేట్టుగా ఇన్ని సంవత్సరాల నుంచి మనందరిలో అయిపోయింది అందుకే కోటి దీపోత్సవానికి తరలిరండి ఎన్నో కల్యాణాలు ఎన్నో విశేషాలు ఇవాళ శ్రీశైల మల్లికార్జున స్వామి అలాగే అలంపురం జోగులాంబ తల్లి యొక్క అనుగ్రహమో యాదాద్రీశుడి యొక్క వైభవమో తిరుమలలో ఉన్నటువంటి వెంకటాచలపతి యొక్క అనుగ్రహమో అన్నవరం నుంచి వచ్చే సత్యనారాయణ స్వామి అనుగ్రహమో అలాగే అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన ఎమ్మ తన్ను లోనమ్మిల వెంపుటమ్ముల మనమ్మున యమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ కనగదు రాబోతోంది ఒకటేమిటి ఈ జగత్తులో ఉన్న దేవతలందరినీ ఈ వేదిక మీదికి తీసుకొని రాబోతున్నారు కళ్యాణాలు కుంకుమార్చనలు అభిషేకాలు నిత్యము స్తోత్ర పారాయణాలు అద్భుతం ఈ పదహేను రోజులు మనందరికి పండుగ భక్తి టీవీ కోటి దీపోత్సవం కాబట్టి రేపటి నుంచి తరలి రండి ప్రతి వారు రండి ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని ఈ కోటి దీపోత్సవంలో పాల్గొనండి ఆధ్యాత్మికత ఒక్కటే మిమ్మల్ని కాపాడుతుంది భక్తి ఒక్కటే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది ఆ భక్తిని పెంపొందింప చేసుకోవటమే ఈ నెల రోజుల కార్తీక మాస సాధన ఆ సాధన చక్కగా మీరందరూ కూడా పెంపొందింప చేసుకోవాలి అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన కర్మలో ఎవరి వల్లనో మారవు గుర్తు పెట్టుకోండి మన కర్మను మార్చుకోవాలి అంటే మన సాధనయే మన కర్మను మారుస్తుంది ఎవడో వచ్చి ఉద్ధరించడో ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానో అది నమ్మండి సాధన చెయ్యండి కార్తీక మాసం నెల రోజులో చక్కగా శివకేశవుల ఎంతో భక్తిని వృద్ధి పొందింపజేసుకోండి సామాజిక మాధ్యమాల్లో విషం చిమ్ముతున్నారు మన ధర్మం మీద మన సనాతన ధర్మం మీద అటువంటి వాటి మీద రిపోర్ట్లు ఇవ్వండి సనాతన ధర్మాన్ని ఖండించేవాడు ఎవ్వడైనా సరే వాడిని తీసి భూమి కొట్టిపడేయండి మన ధర్మమే గొప్పది మన భక్తే గొప్పది ఆది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి సిద్ధాంతమే సిద్ధాంతము ఆది శంకర భగవత్పాదులు చూపిన మార్గములోనే భారతీ తీర్థ మహాస్వాముల వారు చూపిన మార్గములో విధుశేఖర భారతీ మహాస్వామి వారు చూపిన మార్గములో మనమందరం ప్రయాణం చేద్దాం భారతీ తీర్థ మహాస్వాముల వారితో ఆరంభమైనటువంటి ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవము ఇంకా ఉజ్వలమై ప్రకాశించుగాక అందరికీ జ్ఞానప్రదమైనటువంటి జ్ఞానాన్ని మార్గాన్ని చూపించుగాక అని కోరుకుంటూ అందరూ ఒకసారి గట్టి చప్పట్లతో మా నరేంద్ర చౌదరి గారికి అలాగే మా రమాదేవి దంపతులు శత సంవత్సరములు చల్లగా వారు ఉండాలి భక్తి టీవీ వృద్ధి పొందాలి అని కోరుకుంటూ నా ప్రవచనమును ఇంతటితో విరమిస్తున్నాను స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా నియాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతో గోమాతకి 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 భారీ నిశ్చలమైన నిష్కల్మషమైన మనసుతో ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది భక్తి మనకి శక్తిగా ఎలా మారుతుంది అన్న అంశాలకు సంబంధించి మనందరికీ చక్కటి ప్రవచనామృతాన్ని అందించినటువంటి శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం